అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే ఒకే ఒక కామెంట్ని చాలా వీడియోస్ కింద రిపీటెడ్గా కామెంట్ రూపంలో అడుగుతున్నారండి ఆ విషయం గురించి ఈరోజు సమాధానం ఈ వీడియోలో చెప్పబోతున్నాను అలాగే నేను ఒక పనిని పద్దెనిమిది ఏళ్ళుగా మర్చిపోయానంటే నాకే తెలియట్లేదు అది రైటా రాంగా ఎందుకు ఇన్ని రోజులు నేను ఈ పని చేయలేదు నేను చేసిన ఆ తప్పు ఏమిటి అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి అందులోని ఈ రోజున మార్గశిరమాసంలో నాలుగవ లక్ష్మీవార పూజను కూడా చేసుకోబోతున్నాను మరి ఈ విషయాలన్నీ కూడా మీ అందరితో షేర్ చేయబోతున్నాను కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా అందరికీ మార్గశిరమాసంలో నాలుగవ లక్ష్మీవార శుభాకాంక్షలు ఒకే ఒక కామెంట్ని రిపీటెడ్గా చాలా వీడియోస్ కింద అడిగారని చెప్పాను కదా ముందుగా ఆ విషయం గురించి చెప్తానండి ఆ కామెంట్ ఏమిటి అంటే మీరు ఎలా ఉంటారనే విషయం మీ వీడియోస్ చూస్తే తెలుస్తుంది అంటే మీరు చిన్న పల్లెటూరులో ఉంటున్నారని అలాగే మీరు చూపించేటటువంటి గ్రామ వాతావరణం అంతా చూడడం వలన మీరు పల్లెటూరులోనే ఉంటున్నారు నివాసం ఉంటున్నారని అర్థమవుతుంది కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు మీ హస్బెండ్ జాబ్ గురించి మీ హస్బెండ్ ఏం చేస్తారు అని చాలామంది రిపీటెడ్గా అడుగుతూ ఉంటారండి నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే నా వీడియోస్ మీ అందరికి నచ్చుతున్నాయి అలాగే నా జీవన శైలి కూడా మీ అందరికి నచ్చుతూ ఉంది కాబట్టి మీ పిల్లలు ఏం చేస్తున్నారని అలాగే మీ హస్బెండ్ ఏం చేస్తున్నారని క్షేమ సమాచారాలు అడగటం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ముందుగా పిల్లల గురించి చెప్తానండి నాకు ఇద్దరు పిల్లలు బాబు పాప బాబు పెద్దవాడు బాబు పేరు ఆదిత్య సాయిరాం సూర్యభగవాని పేరు అలాగే నాకు ఇష్టదైవమైన బాబా పేరు సాయిరాం రెండూ కలిపి ఆదిత్య సాయిరామ్ అని పేరు పెట్టుకున్నాను తను రీసెంట్గా బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేశాం వ్యవరంలో ఇక మా పాప గురించి చెప్పాలంటే మా పాప పేరు సాహిత్య లక్ష్మి లక్ష్మీని మేము పేరు పెట్టి పిలవాలనుకున్నాము అయితే తనని లక్కీగా మార్చి లక్కీ అని పిలుస్తా అనమాట అయితే మా పాప టెన్త్ క్లాస్ చదువుతుందండి మాకు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో తను రోజు డైలీ సర్వీస్ చేస్తుందన్నమాట ఇక మా హస్బెండ్ గురించి చెప్పాలంటే ఒక రోజు వారం నెల రోజులు కూడా సరిపోదండి ఎందుకంటే నేను ఇలా యూట్యూబ్ చేసి ఇలా వీడియోస్ అన్నీ మీ దాకా తీసుకొస్తున్నాను మీ అందరికి కూడా ఎంత బాగా నచ్చుతున్నాయి అంటే దానికి కారణం మా వారు అలాగే ముఖ్యంగా మా అత్తగారు మామగారు మేము జాయింట్ ఫ్యామిలీ అండి అత్తయ్య గారు మామయ్య గారు మేము అందరం కలిసే ఉంటాము వారందరి యొక్క సహకారం వల్లే ఇంత మంచి మంచి వీడియోస్ కానీ మీకు టైం టు టైం ముందుగానే వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ జరుగుతుంది ఎందుకంటే కుటుంబం సహకరించకపోతే మనం ఆడవాళ్ళం ముందుకు వెళ్ళలేమండి ఏ పనిలోనూ ముందుకు సాగలేమనేది నా ఉద్దేశం కాబట్టి మూల కారణం మా వారండి నాకు ఈ పూజకు సంబంధించినటువంటి ఏ వస్తువు నిండుగున్నా సరే అంటే నూనె నెయ్యి అలాగే పూజా సామాగ్రి ఏవైనా సరే పువ్వులండి మెయిన్గా పువ్వులు కావాలి ఎంత పల్లెటూరైనా సరే మనకి పువ్వులు కావాలి కాబట్టి పెరట్లో పోసిన పూలే కాకుండా బయట నుంచి కొనుక్కురావాలన్నా మేము పదహారు కిలోమీటర్ జర్నీ చేసి పూలు అనేది కొనుక్కోవాలి కాబట్టి మా హస్బెండ్ ఎప్పుడూ కూడా ఈ సమయంలో నాకు ఇది కావాలండి అంటే చాలండి విసుక్కోకుండా తీసుకురావడము గొప్పే కదా మా హస్బెండ్ చేసే వర్క్ అనేది తనకి పూర్తిగా పర్సనల్ అండి అందుకనే ఆ విషయం గురించి అయితే చెప్పడం లేదు కాబట్టి వారి గురించి కొద్దిగా చెప్పటం అనేది ఈ వీడియోలో జరిగింది సరేనండి మీరు పద్దెనిమిదేళ్ళుగా ఇప్పుడు దాకా మర్చిపోయినటువంటి ఆ విషయం ఏమిటి మరి మీరు చేసినటువంటి ఆ తప్పు ఏమిటి అని అడుగుతున్నారా ఇదిగోండి నేను మర్చిపోయి చేసినటువంటి తప్పు ఇదేనండి ఇక్కడ కట్టగట్టి ఒడ్లని ఏలాడుదీసాం కదా ఇదేంటి తప్పు అంటారా అని అంటున్నారా కాదండి మాకింటి పక్కనే వరి పొలం ఉంటుంది వరి పొలం కూడా పదుల సంఖ్యలో ఇక ఎన్నో ఎకరాలు ఉంటాయన్నమాట అవంతా కూడా ఒక సమయంలో వరి పొలం అంటే వరి వేస్తారండి మరొక ఆరు నెలలకి ఏం చేస్తారంటే మొక్కజొన్న మొక్కజొన్న తర్వాత చెరుకు ఇలా మళ్ళీ వరి పొలం ఇలా వేస్తూ ఉంటాను అనమాట ఇక పక్షులకు కానీ పిచ్చుకులకు కానీ ఇక్కడ ఆహారం కొదవే ఉండదండి కాబట్టి నాకు ఇలా ఒడ్లను ఏలాడ తీసుకుంటే మంచిదే ఇంటికి పిచ్చుకులు పక్షులు కాకులు అన్నీ వస్తాయి అనే విషయం నాకు తెలిసినా కూడా నేను ఎందుకు వేలాడదీయలేదు అంటే పక్కనే ఉన్న పొదుల సంఖ్యలో ఉన్న వరి పొలాన్ని వదిలేసి నా ఇంటికి వచ్చి ఈ గుప్పుడు ఒడ్లను తింటాయా ఈ పక్షులు పిచ్చుకులు అనుకున్నానండి కానీ నేను నిజంగానే తప్పు చేశానని ఇప్పుడు అనుకుంటున్నాను వరి పొలం అయిన తర్వాత అంటే కోతాది కోసేసిన తర్వాత అక్కడ వరి ఉండదు ఒక నెల రోజులైనా అలానే వదిలేసి తర్వాత కాల్చి బుడిదైన తర్వాత కొద్దిగా నీరు పెట్టి అప్పుడు మొక్కజొన్న వేస్తూ ఉంటారు అప్పటి వరకు పక్షులకి ఈ పిచ్చుకులకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఆ సమయంలో నేను ఆహారం పెట్టినట్లయితే పక్షులకి పిచ్చుకులకి ఆహారం పెట్టిన దాన్ని అవుతాను కదా ఇటువంటి ఒక ఐడియా నాకు ఎందుకు రాలేదా అని నేను చాలాసేపు బాధపడ్డానండి ఇక ఇప్పటికైతే మేలుకున్నాను ఇక ఇప్పటి నుంచి అయితే ఈ పిచ్చుకులుగ పక్షులకి ఆహారం పెడతాను మరి నేను ఇన్నాళ్ళుగా చేసింది తప్పే కదండీ మర్చిపోవడం నా తప్పేనండి సరే ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారంట కాబట్టి ఇక గబగబా ఇంట్లోకి వచ్చానండి ఇక్కడ చూస్తున్నారుగా ఇక డబుల్ హార్ట్స్ మెనపగులు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక మార్గశిరమాసం నాలుగో లక్ష్మీవారం రోజున అమ్మవారికి గారెలు అలాగే పులిహోర నైవేద్యంగా పెట్టాలి అందుకుగాను ముందు రోజే నేను ఇలా పప్పు నానబెట్టుకుంటున్నానండి ఎందుకు మీ అందరు చూపిస్తున్నానంటే నేను ఒక లాస్ట్ వీడియో అంటే ఒక నెల రోజుల్లో ఒక వీడియో పెట్టినప్పుడు అందులో గారలు అవి చూపించానండి ఒక సబ్స్క్రైబర్ అడిగారు మీరు గార్లు ఎలా వేస్తారో మాతో వీడియో షేర్ చేయండి అని అందుకే చెప్తున్నాను గార్లు చక్కగా మీకు ఉబ్బి నీట్గా లోన కూడా ఉడికి క్రిస్పీగా రావాలి అంటే మాత్రం మీరు తప్పనిసరిగా మినపగుళ్ళని డబుల్ హార్ట్స్ మినపగుళ్ళని మాత్రమే ఉపయోగించాలండి వీటిని గంట రెండు గంటలు సేపు పూర్తిగా నాన్న ఇవ్వాలి నానిచ్చిన తర్వాత కొద్దిగా కూడా నీరు లేకుండా వడగట్టి ఇలా గ్రైండర్ వేయాలి మిక్సీ వేయకూడదండి గ్రైండర్ మాత్రమే వేయాలి ఇలా గనక మీరు గార్లు వేశారు అంటే ఇంక ఇంట్లో పిల్లలందరూ చాలా ఇష్టపడి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఇష్టపడి తింటారండి చక్కగా చాలా బాగుంటాయి ఇదిగోండి చాలామంది ఏమనుకుంటారంటే కొద్దిగా బరకగా ఉన్నప్పుడు తీసేయాలేమో అనుకుంటారు అలా ఏం కాదండి మొత్తంగా మనకి పప్పు అనేది లేకుండా ఇలా ఇడ్లీ పిండిలాగా చక్కగా నొరగ వచ్చేదాకా రుబ్బాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే జిగురు వస్తుందండి బాగా జిగురు జిగురుగా వస్తుందనమాట ఇలా జిగురుగా రావటం వల్ల మనకేంటంటే గారి కూడా చక్కగా బాగుంటుంది నొన్నగా ఉంటుంది కూడా హా మేము కూడా ఇలానే వేస్తాము ఇందులో పెద్ద గొప్ప ఏమి ఉంది అని అనుకుంటున్నారా అందుకేనండి ఇక్కడ చిన్న చిట్కా ఉపయోగిస్తున్నాను మనం ఏం చేసాం పిండి రుబ్బేసాం దాంట్లో సగానికి పైగా పప్పు తీసి పక్కన పెట్టుకున్నాం ఆ పిండి పక్కకు పెట్టుకున్నాం మిగతా కొద్దిగా ఒక పావంతు పిండిలో ఏం చేస్తామంటే మీరు టీ గ్లాస్ పిండి ఉందనుకోండి ఒక టీ గ్లాస్ ఇడ్లీ రవ్వ కడిగి పిండి గట్టిగా అందులో కలపండి కలిపి పక్కన పెట్టుకోండి ఈ రెండు కూడా నేను మాసటి రోజు ఉదయం కోసం అని చెప్పి ముందు రోజే పెట్టుకున్నాను అప్పటికప్పుడు కూడా గార్లిపిండి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మాసటి రోజు ఏం చేయాలంటే ఈ ఇడ్లీ రవ్వని అలాగే పిండిని కలిపేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఈ విధంగా మనం ఇడ్లీ పిండిని రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా మనం గారెలు వేసేటప్పుడు మూకిట్లో సగానికి నూనె పొయ్యాలండి అంటే కొంచెం ఎక్కువగా నూనె ఉన్నట్లయితే మన గారనేది కింద అడుగు భాగంలో అంటుకోకుండా పైకి తేలి నున్నగా అలాగే మనం గారెలు వేసేటప్పుడు కూడా సగం ఉడికిన తర్వాత కొద్దిగా తెల్లగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టాలి రెండో వాయి వేసిన తర్వాత అవి ఇవి కలిపి ఏపాలన్నమాట అప్పుడు క్రిస్పీగా నీట్గా వస్తాయి అయితే ఏంటండి మీరు చెప్తున్నారు కానీ వీడియో చూపించట్లేదేంటి మీకు గారెలు సరిగ్గా రాలేదా అని అనుకుంటున్నారా అలా ఏమీ లేదండి మాసం లక్ష్మీవారం పూజ హడావిడి అమ్మవారికి గబగబా ఉదయం పూజ చేసుకోవాలి ఇన్ని పనుల మధ్యన నేను వీడియో తీసి ఎక్కడ పెట్టనండి కాబట్టి ఒకసారి గార్లపిండి ఎలా తయారు చేసుకునే విషయం తెలిసిందనుకోండి ఈజీగా గార్లు వేసేయచ్చు అంతేనా క్రిస్పీగా మంచిగా అలాగే చూడడానికి లుక్కింగ్గా ఉబ్బినట్టుగా వడలు మీకు హోటల్లో ఉన్నట్లుగా చక్కగా వస్తాయండి లోన కూడా ఉడుకుతుంది చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది లోన ఉడుకుతుందా లేదా ఇవన్నీ సందేహాలు వస్తుంటాయి అలాంటిది ఏమీ అక్కర్లేదు సగం ఉడికిన తర్వాత వాయి తీసి పక్కన పెట్టండి కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ నూనెలో వేసి వేగించినట్లయితే మీకు క్రిస్పీగా మంచి కలర్లో చక్కగా వడల్లా ఉబ్బి అన్నమాట లేదండి మాకు ప్రాక్టికల్గా మీరు చేసి చూపిస్తేనే మాకు అర్థమవుతుందని అంటారా ఇక తప్పనిసరిగా త్వరలోనే ఆ వీడియో అనేది షేర్ చేస్తాను ఇక మార్గశిరమాసం లక్ష్మీ పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను ఉదయమే చక్కగా సింహద్వారం దగ్గర దీపం పెట్టుకున్నాను ఇంట్లో పూజకి ఏర్పాట్లు చేసుకున్నాను ముందు సింహద్వారం దగ్గర దీపం పెట్టిన తర్వాత నిత్య దీపారాధన తర్వాత తులసిమ్మ వద్ద దీపారాధన చేయాలి మీరు చూస్తున్నప్పుడు సమయం పావు తక్కువ ఆరు గంటలు అదేనండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సమయం అయితే అయ్యింది ఇక అప్పటికే ఇలా మందరమాలను గుచ్చటం ఇక అలాగే నిత్య దీపారాధన అలాగే ఇక్కడ చూస్తున్నారు కొత్త కొలత పాత్ర అంటే ఇంట్లో ఉన్న కొలత పాత్ర కూడా ఉపయోగించవచ్చు నిండుగా బియ్యం పోసి పచ్చి పక్కన పెట్టి చక్కగా అలంకరణ చేశాను కామాక్షి దీపాన్ని పెట్టుకున్నాను అలాగే అమ్మవారి పాదాల పూజలు పెట్టుకున్నాను గంట మందారం అండి చక్కగా రెండు పూలు పూచాయి అమ్మవారి దగ్గర చక్కగా పెట్టుకుంటున్నాను ఈరోజు అమ్మవారి దగ్గర కదంబం పువ్వులు పెడుతున్నానండి అష్టోత్తరానికి సరిపడేటటువంటి కదంబం పూలు నా దగ్గర లేవు కానీ ఒక ఐదు కదంబం పువ్వులు అయితే ఉన్నాయి వాటిని అమ్మవారి దగ్గర పెట్టి ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ అమ్మవారి దగ్గర పెట్టి ఇక అమ్మవారి దగ్గర ఏకాహారత చేసి కుంకుమతో శ్రీ లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకున్నాను చక్కగా కుంకుమ పూజ చేసుకున్నానండి మార్గశిర మాసంలో ఒక్క వారమైనా సరే అమ్మవారిని అర్చించి పూజించవచ్చండి ఈ పూజను ఎవరైనా చేయవచ్చు ఆచారం ఉండాలని ఏమీ లేదు చక్కగా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఐదు వారాలు ఒకే నెలలో రావటం అయితే ఈ పూజని నేను ఈ సంవత్సరం మొదలు పెట్టుకోవటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి అంతే కదా మనం ఆడవాళ్ళం చిన్న చిన్న విషయాలకే సంబరపడిపోతూ ఉంటాం అందులోనూ నేను మరేనూ అండి ఏదైనా చిన్న విషయం జరిగితే చాలు సంతోషపడిపోతూ ఉంటాను అయితే ఇలా చిన్న చిన్న విషయాలని మనం ఆస్వాదించగలిగితేనే జీవితాన్ని కూడా సంతోషమయంగా చూడగలుగుతాం ఎక్కడి నుండో ఎవరో వచ్చి మనల్ని సంతోషపెట్టరండి మన సంతోషాన్ని మన జీవితంలో మనమే వెతుక్కోవాలి కాబట్టి చిన్న చిన్న విషయాలకి సంతోషపడడంలో తప్పేమీ లేదు ఈ నాలుగవ లక్ష్మీవారం రోజున కుంకుమ పూజతో అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్నానండి చేతులకు అక్షింతలు ఒక పువ్వు పట్టుకొని కథను కూడా చదువుకున్నాను కథ చదివిన తర్వాత ఇక అమ్మవారి ముందు చక్కగా నేను ఉన్నటువంటి గారులు పులిహోర అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను అలాగే ఇంట్లో పండ్లుంటే పండ్లు పెట్టాను అదేవిధంగా ఒక కొబ్బరికాయని అమ్మవారి ముందు నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కూడా కొట్టానండి ఇక ఈ విధంగా అయితే నేను మార్గశిరమాసంలో లక్ష్మీవారం రోజున లక్ష్మీ పూజను ఈ విధంగా చేసుకున్నాను ఇక పూజానంతరం అమ్మవారికి మంగళ నీరాజనం అంతా సమర్పించి కొద్దిగా కొబ్బరి పీచు కొబ్బరికే కొట్టాను కదా కొబ్బరి పీచుని కొద్దిగా నిప్పు చేసి దాని మీద పొగ వేసి అంటే సాంబ్రాన్ని అది వేసి ఇక ఇల్లంతా కూడా కొద్దిగా తిప్పి అమ్మవారి ముందు కూడా దూపం వేసుకున్నానండి అంటే దీప దూప నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించాను ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం అండి